జూలైలో వెస్టిండీస్ పర్యటన కోసం ఇప్పటి నుండే సన్నాహాలు ప్రారంభించింది భారత జట్టు యాజమాన్యం. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వెస్టిండీస్ పర్యటన కోసం తుది జట్టు ఎంపిక ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అసలే కరీబియన్ దీవుల్లో ఈ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో విదేశాల్లో అనుభవం ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు, టెక్నిక్ తెలిసిన యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉంది. వన్డే టెస్ట్ మ్యాచ్లకు రోహిత్ శర్మ యథాతథంగా కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఎటొచ్చే టీ20 క్రికెట్లో మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఇక ఇప్పటి నుండి హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్లో శాశ్వత కెప్టెన్గానే వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. దీంతో వెస్టిండీస్ టీ20 సిరీస్లో హార్దిక్ పాండ్యా 3వ స్థానంలో వస్తే బాగుంటుందా లేక ఫినిషర్గా వస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. కానీ స్టాటిస్టిక్స్ని ఆధారంగా చేసుకుని విశ్లేషించినట్లయితే ఈ ఏడాది ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టు తరపున హార్దిక్ పాండ్యా అత్యధిక సందర్భాల్లో 3వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు, కానీ ఆ స్థానంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే 3వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ సిద్ధంగా ఉన్నాడు. సూర్యని కాదని హార్దిక్ 3వ స్థానంలో వస్తే అతిపెద్ద బ్లండర్ అవుతుంది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నప్పుడు ఫినిషర్గా అసాధారణ రీతిలో రాణించాడు. అంతేకాకుండా ఇప్పుడు రింకు సింగ్ కూడా జట్టులోకి రానున్నాడు. కాబట్టి హార్దిక్ పాండ్యా 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తే ఇండియాకు 2 ఫినిషర్లు ఉన్నట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని హార్దిక్ పాండ్యా ఫినిషర్గాను సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలోనూ వస్తే ఇండియాకు హార్దిక్ పాండ్యాకు మంచిది. అలా కాకుండా ప్రయోగాలు చేస్తే మాత్రం మొదటి గేమ్ మోసం వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.